రఘు, లక్ష్మి, శంకరం, రేణుకల వివాహం వైభవంగా జరిగింది. పెళ్లి కాగానే రేణుక ఒక నెల రోజులు సెలవు పెట్టి భర్తతో ఉత్తర హిందూ దేశానికి హనీమూన్కి వెళ్ళింది. రఘు మాత్రం హాస్పిటల్ మూసి వెళ్ళడానికి ఇష్టపడలేదు. శంకరం, రేణుక తిరిగి వచ్చేసరికి రేణుకకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ సిద్ధంగా ఉన్నాయి. ఆమెను నాగార్జున సాగర్కి బదిలీ చేశారు. ఆఫీస్ సిబ్బంది, ప్రత్యేకించి వేణుమాధవ్, ఆమె ట్రాన్స్ఫర్కి ఎంతగానో విచారించారు. రేణుక బదిలీ అయి వెళ్ళేటప్పుడు ఘనంగా ఫేర్వెల్ పార్టీని ఏర్పాటు చేశారు వాళ్ళంతా. అందరి వద్ద సెలవు తీసుకుని భర్తతో నాగార్జున సాగర్ వెళ్ళిపోయింది రేణుక. శంకరం రిక్షా దిగి రిక్షా వాళ్లకు డబ్బులిచ్చి పంపాడు. గేట్ తీసుకుని లోపలికి వచ్చిన శంకరం తలుపు తాళం వేసి ఉండటం గమనించాడు. క్షణంసేపు నిల్చుని తల పంకించి జేబులో నుంచి తాళం చెవి తీసి తలుపు తీశాడు. చేతిలోని బ్యాగ్ని వంకీకి తగిలించి లైట్ వేశాడు. అల్మారులోని బిగ్ బెన్ 8 అయిందని తెలుపుతోంది. శంకరం స్నానం చేసి వచ్చి 6 బయట ఈజీ చైర్ వేసుకుని కూర్చున్నాడు. సన్నజాజుల పరిమళాన్ని మోసుకొస్తున్న చిరుగాలులు అతని ప్రయాణపు బడలికను కొంచెం కొంచెంగా పోగొడుతున్నాయి. ఆకాశంలో దశమి చంద్రుడు చల్లని వెన్నెలను ప్రపంచానికి ప్రసాదిస్తున్నాడు. చంద్రుని ఏకఛత్రాధిపత్యాన్ని సహించలేమన్నట్లుగా నీలిమబ్బులు అప్పుడప్పుడు చంద్రుని కప్పేస్తున్నాయి. గేటు వద్ద ఏమాత్రం చప్పుడైనా రేణుక వచ్చిందేమోనని చూస్తున్నాడు శంకరం. ఇంత పొద్దుపోయినా రేణుక ఇల్లు చేరుకోకపోవటం అతనికి నచ్చలేదు. ఏం చేస్తూ ఉంటుందో ఇంతసేపు? మహిళా సమాజానికి కార్యదర్శినిట, టౌన్లోని ప్రముఖ వనితలందరికీ నాయకురాలు. ఎన్ని పనులుంటాయో, తలుపు తట్టిన చప్పుడైంది. రేణు వచ్చిందనుకున్నాడు శంకరం. లేచి వెళ్ళి తలుపు తీద్దామనుకునేసరికి లీలా అనే పిలుపు వినిపించింది. ఆ వెంటనే ఆ వస్తున్నా అనే జవాబు. గలగల స్వరంతో వడివడిగా నడిచి వెళ్ళి తలుపు తీసిన సవడి ప్రక్కవాటాలోని మూర్తిగారు కాబోదు అనుకున్నాడు శంకరం. మూర్తిగారికి ఏదో ఆఫీసులో ఉద్యోగం. ఎప్పుడు చూసినా ఆఫీసులో పని ఎక్కువగా ఉన్నదంటాడు. రాత్రి 8 ఇల్లు చేరటం రివాజు. ఆ ఇల్లాలు ఒక్కతకు ఏమీ తోచదు కాబోలు. త్వరగా రాకూడదటండి అంటూ ఉంటుంది. అవును మరి, ఎలా తోస్తుంది? ప్రక్క ఇంటి వాటలోని రేణుకకు ఉద్యోగం. ఎన్నో రాచకార్యాలు, 8:30 కానీ రాదు. ఆ గృహిణికి ఈ గృహిణికి ఎలా కుదురుతుంది మరి? శంకరం నవ్వుకున్నాడు. లీలావతి కూడా చదువుకున్నదేనట. గృహాలంకరణలో, సంసార నిర్వహణలో ఆమెను మించిన వ్యక్తిని తనింతవరకు చూడలేదంటుంది రేణుక. ఒక స్త్రీ గృహిణీత్వాన్ని సాటి స్త్రీలే మెచ్చుకోవటం చాలా అరుదు. అలాంటిది లీలావతి గృహ నిర్వహణను రేణుక మెచ్చుకున్నదంటే గృహిణిగా ఆమె గొప్పతనం విదితమవుతోంది. ఇంత చదువు చదివి ఇన్ని తెలివితేటలు ఉండి లీలావతి గృహిణిగానే తన జీవితాన్ని వెళ్ళబుచ్చటం రేణుకకు నచ్చలేదు. ఎప్పుడో రేణుక చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి అతనికి. మీరు కూడా ఉద్యోగం చేయరాదు, వేణీళ్లకు చన్నీళ్లలాగా ఆదాయమూ సరిపోతుంది, మంచి కాలక్షేపమూ అవుతుంది. నేటి సమాజంలో స్త్రీకి పరిపూర్ణమైన వ్యక్తిత్వం కావాలంటే ఇటు గృహిణిగానే కాకుండా అటు తన ఉద్యోగంతో కూడా సమాజానికి సేవ చేయాలి అంటుంది రేణుక. రేణుక మాటలకు లీలావతి నవ్వుతుంది. నువ్వు చెప్పింది కాదను నేను. అవసరం వస్తే ఉద్యోగమూ చేయాలి, ఊళ్ళు ఏలాలి, కాదనను. మనకు అవసరమే ఉంది ఇప్పుడు అంటారు మామారు. అదీగాక నాకు ఆ ఉద్యోగంలో కంటే ఇలా గృహిణిగా ఉండటంలోనే ఆనందం ఉందనిపిస్తుంది. మగవారికి మగవలు కౌంటర్ పార్ట్స్ట. పగలల్లా ఆఫీస్లో పనిచేసి ఇంటికి వచ్చే భర్తకు ఇంటి వద్ద కళకళలాడుతూ తన కోసం కాఫీ కప్పుతో వేచి ఉండే అర్ధాంగి అందించే ఆనందం, ఆ సంతృప్తి ఏ ఆడది తన ఉద్యోగంతో అందించలేదేమో. లీలావతి మాటలకు రేణుక నవ్వి ఊరుకుంది. బహుశా లీలావతి మాటలో కూడా నిజం లేకపోలేదని గ్రహించి మిన్నకుందేమో. అవును మరి, ఎంత చదువుకున్నా ఉద్యోగం చేస్తున్నా స్త్రీ సహజమైన మనఃప్రవృత్తి అలా అనిపిస్తుందేమో. గేటు వద్ద చప్పుడైంది. ఆలోచనల్లో నుంచి తేరుకున్న శంకరం లేచి వెళ్ళి తలుపు తీశాడు. అమ్మ ఇంకా రాలేదా బాబు? సరేలేండి, రేపొద్దునే వస్తాను, వచ్చి వెళ్ళానని చెప్పండి. శంకరానికి ఒళ్ళు మండింది. నేను చెప్పను అన్నాడు. ఆ వచ్చిన వ్యక్తి అప్రతిభుడై అలాగే నిల్చుని ఆశ్చర్యపోయాడు. శంకరం అంత దృఢంగానూ నిక్కచ్చిగానూ మాట్లాడగా వినటం ఆయనకు అది మొదటిసారి. చెప్పిన దానికి ఇమ్ము కొడుతూ సాత్వికంగా క్లుప్తమైన సమాధానాలు చెప్పే శంకరంలో ఈనాడు మార్పేమిటో ఆయనకు బోధపడలేదు. అయినా తనకెందుకు లెమ్మని సరే అంటూ వెళ్ళిపోయాడు. శంకరంలోని అహం దెబ్బతింది. ఇంటి ఓనర్ రాఘవయ్య గారంటే అతనికి సదభిప్రాయం లేదు. నెల పూర్తిగాకముందే అద్దెకు తయారు. అమ్మాయిందా, అమ్మాయి రాలేదా అని అడుగుతాడు.
అమ్మాయిని తప్పితే అడగకూడదు కాబోలు అద్దె ఇవ్వమని. చెట్టంతవాడు అబ్బాయి ఉండగా అమ్మాయినే అడగటంలోని ఆంతర్యం ఏమిటి? పని మనిషి అంతే, పాలవాడు అంతే. దీనికంతటికీ కారణం తను నిరుద్యోగి కావటమేనా? ఇక ఇక్కడ కూర్చోబుద్ధి కాలేదు శంకరానికి. లోపలికి వచ్చాడు. గడియారం 9 కావస్తోందని చెప్తోంది. గోడవారగా ఉన్న టేబుల్ పైన రేణుక ఫోటో నవ్వుతోంది. చేతిలో డిగ్రీతో యూనివర్సిటీ వారి లాంఛనప్రాయమైన కోటు హ్యాట్తో దిగిన ఫోటో అది. నా విజ్ఞానంతో ప్రపంచమనే ల్యాబొరేటరీలో ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క పరికరంగా వాడుతూ ప్రయోగాలు చేస్తారనే ధీమా కనిపిస్తోంది ఫోటోలోని ఆమె ఫోజ్లో. శంకరానికి హృదయం బరువెక్కినట్లయింది. చిన్నతనం నుండి తనెన్నో కలలు కన్నాడు, ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. తను కనీసం ఒక డిగ్రీ అయినా సంపాదించాలని. నీకది అత్యాస అన్నది విధి. అరే అప్పుడే వచ్చారే అంటూ ప్రవేశించింది రేణుక. శంకరం సన్నగా నవ్వాడు జవాబుగా. మీ చెల్లెలు కులాసానా? రేణుక సంభాషణ పొడిగించలేదు. స్నానం చేసి వస్తాను, భోంచేద్దాం అని లోపలికి వెళ్ళింది. సంభాషణను అలా ద్రుంచి వేసినట్లు ఆపేసి రేణుక లోపలికి వెళ్ళటం శంకరానికి నచ్చలేదు. ఎక్కువగా మాట్లాడితే హోదాకు భంగం కలుగుతుందని కాబోలు, ఎంత అహంభావం అనుకున్నాడు శంకరం. భోజనాలు పూర్తయ్యేసరికి 10:30 అయింది. శంకరం ఏదో ఆలోచిస్తూ కుర్చీలో కూర్చున్నాడు. రేణుక వంట ఇంటి పని పూర్తి చేసుకుని వచ్చింది. టేబుల్ పైన ఉంచిన తన వ్యానిటీ బ్యాగ్ను అందుకుని తను ఓ కుర్చీలో కూర్చుంది. వ్యానిటీ బ్యాగ్లో నుంచి కొన్ని 10 రూపాయల నోట్లను పైకి తీస్తూ ఇవాళ పే ఇచ్చారు అంది చిరునవ్వుతో. శంకరం ఆమె వైపు చూశాడు. రేణుక నోట్లు లెక్కిస్తోంది. శంకరం ఆ నోట్ల వైపు కొన్ని క్షణాల పాటు చూశాడు. ఆమెతో ఏదో చెప్పాలని ప్రయత్నించాడు కానీ చెప్పలేకపోతున్నాడు. భర్త ఏదో ఆలోచిస్తున్నాడు అనుకుని రేణుక కూడా ఏమీ మాట్లాడకుండా తన పని చూసుకుంటాను. కొన్ని నిమిషాలు మౌనం దాల్చాయి. ఇదిగో ఈ 20 మీ ఖర్చులు కొంచండి అంటూ 2 10 నోట్లను శంకరానికి అందించింది రేణుక. రేణుక ప్రతీ నెల అలా ఇస్తోంది. ప్రతి వ్యక్తికి కొన్ని వ్యక్తిగతమైన ఖర్చులు అవసరాలు ఉంటాయని ఆమెకు తెలుసు. ఈసారి ఆ డబ్బును తీసుకుందామా వద్దా అని తడపటాయించాడు శంకరం. అతని ప్రమేయం లేకుండానే 2 బదులు అతని చేతిలో చేరాయి. రేణు, మిగతా డబ్బును పెట్టిలో సర్దుతున్న రేణుక ఏమిటన్నట్టుగా చూసింది. ఇంకొంచెం డబ్బు కావాలి. ఎంత? ఓ 100 రూపాయలా? ఎందుకు? మాట్లాడరే, అవసరం ఉంది. చెప్పకూడదా? ఒకరికి పంపించాలి. కొంచెంసేపు ఉండి, మీ చెల్లెలికేనా అంది రేణుక. శంకరం మాట్లాడలేదు. వసంతకి అంతగా అవసరమైతే ఇంటి నుంచి తెప్పించి పంపుదానులేండి అంది. శంకరం ఎందుకు అడిగానని నొచ్చుకున్నాడు. తనే ఒకరి మీద ఆధారపడవలసిన వాడు, మరొకరికి ఏం సాయం చేస్తాడు? తన సంగతి తెలిసిండి కూడా వసంత ఎందుకు అడగలుగుతారని వసంత పలికిన మాటలు గుర్తుకొచ్చాయి అతనికి. నీ పద్ధతి నాకేం నచ్చలేదన్నయ్య అంది వసంత. ఏ అని అడిగాడు తను. భార్య సంపాదన మీద ఆధారపడి ఎన్నాళ్ళు గడుపుతావు నువ్వు? నీ వ్యక్తిత్వం ఏముంటుంది? భార్య ఉద్యోగం చేస్తూ ఊళ్ళెళ్తుంటే భర్త ఇంట్లో కూర్చోవటం, నలుగురు ఏమనుకుంటారు? నలుగురు సంగతి ఎలా ఉంచు? నీ ఇంట్లో నీకు విలువ ఉంటుందా? వసంత అన్న దాంట్లో పొరపాటేమీ కనిపించలేదు తనకు. అయినా తను తాను సమర్థించుకునే ధోరణిలో అన్నాడు. నాకు అలాంటి భేదాభిప్రాయాలేమీ తోచటం లేదు. రేణుక మనస్తత్వం అలాంటిది కాదు. ఎవరి విలువలకు భంగం లేకుండానే గడుపుతున్నావు అన్నాడు. నువ్వు అనుకోగానే సరిపోతుందా? తనిక మాట్లాడలేదు. ఆ సంభాషణను పొడిగించటం తనకిష్టం లేకపోయింది. తన మనసులోని మారుమూలల్లో వసంత వెలువచ్చిన అభిప్రాయాలు లేకపోలేదు. కానీ తను ఇన్నాళ్ళు వాటికి ప్రాధాన్యతనివ్వలేదు. తనలోని లోపాన్ని లోకం గుర్తించినంతకాలం మనిషి బాధపడ్డు. తనకు ఆ లోపం ఉన్నట్లుగా కూడా ప్రవర్తించడు. కానీ తన లోపాన్ని మరొకరు ఎత్తి చూపినప్పుడు అతనిలో రియాక్షన్ ప్రారంభమవుతుంది. తనలో కూడా అలాంటి పరివర్తన కనిపిస్తోంది ఇప్పుడే. తను బయలుదేరేటప్పుడు చెల్లెలు తల వంచుకుని అంది, నీ సంగతి తెలిసి కూడా అడుగుతున్నాననుకోకు. ఒక 100 రూపాయలు సర్దగలవా? చాలా అవసరంగా ఉంది. తను మాట్లాడలేదు. ఎన్నో ఆలోచనలు తన మనసులో చెలరేగాయి. ఆడపిల్లను అప్పుడప్పుడు పుట్టినింటికి తీసుకువెళ్ళటం, ఏదో చీరా రవిక పెట్టి ఆమెను సంతోషపరచటం లోకధర్మం. కానీ వసంత కాపురానికి వెళ్ళిన తర్వాత ఇంతవరకు తన వద్ద నుండి ఏమీ ఆశించలేదు. ఇప్పుడు అవసరం వచ్చిందంటూ నోరు తెరిచి అడిగినప్పుడు తను లేదనగలడా? పంపుతాను అని వచ్చేశాడు తను. రేణుక అతనికి దగ్గరగా వచ్చింది. అతని మీదకి వంగి, కోపం వచ్చిందా అని అడిగింది. కోపం ఎందుకు అన్నాడు శంకరం ఎటో చూస్తూ. ఆవేశంగా మాట్లాడినట్లున్నాను
క్షమించండి అంది రేణుక. శంకరం ఏమీ మాట్లాడలేదు. చెల్లెడికిచ్చిన మాట పోతుందనే ఆవేదన, తానుగా అడిగినా భార్య పైకం ఇవ్వటానికి నిరాకరించిందనే అవమానం అతన్ని దహించి వేస్తున్నాయి. అంతలోనే తన దుస్థితికి తనకే జాలి వేసింది. వసంత చెప్పినట్లు ప్రతిదానికి భార్య మీద ఎన్నాళ్ళని ఆధారపడటం, ఏమైనా సరే ఏదో విధంగా ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఎవరిస్తారు, ఎవరు సహాయం చేస్తారు? శంకరం నిద్ర లేచేసరికి 7 అయింది. లేచి ఒక్కసారి ఒళ్ళు విరుచుకున్నాడు. లోపల రేణుక వంట ప్రయత్నంలో ఉన్నట్టుంది. రాత్రి తనకు రేణుకకు జరిగిన సంభాషణ మనసులో మెదిలింది. అతనికి మనసు కలిచినట్లయింది. ముఖం కడుకు వచ్చి కుర్చీలో కూర్చున్న భర్తకు కాఫీ అందించింది రేణుక. అతను ఆమె వైపు చూడనే లేదు, ముభావంగా కాఫీ తాగటం మొదలుపెట్టాడు. రేణుక అంది, త్వరగా స్నానం కానివ్వండి, ఈ లోపల వంట అయిపోతుంది. ఈరోజు కొంచెం పెందరాళ్లే వెళ్ళాలి ఆఫీస్కి. శంకరం మాట్లాడలేదు. కాఫీ గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది రేణుక. రేణుక మాటల్లో అధికారపూరితమైన ఆజ్ఞాపన ధ్వనించింది శంకరానికి. ఈవిడ ఆజ్ఞను పాలించడానికి నేనేమైనా కాలేజీ విద్యార్థినా అనుకున్నాడు. స్నానం ముగించుకుని డ్రెస్ వేసుకుని బయలుదేరాడు. భర్త ఎక్కడికో వెళ్ళటానికి ఉద్యుక్తుడయ్యాడని కనిపెట్టిన రేణుక అక్కడికొచ్చి ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించింది ఆశ్చర్యంగా చూస్తూ. కొంచెం పనుంది, బజార్ వెళ్ళి రావాలి. శంకరం వీధిలోకి చూస్తూ అన్నాడు, ఇప్పుడు మీకు బజార్లో పనేమిటో? భార్య వైపు తీక్షణంగా చూశాడు శంకరం. అతని ముఖంలో కోపం గూడు కట్టుకుంది. అంటే నీ ఉద్దేశం నేనేమీ పనీపాటు లేనివాడిననేగా? నువ్వు చెప్పినట్లలా నడుచుకుంటూ నీ అడుగులకు మడుగులొత్తుతూ ఇంట్లో పడి ఉండమంటావా? నేను నిరుద్యోగినైనా ఆర్థిక స్వాతంత్రం లేనివాడినైనా వ్యక్తి స్వాతంత్రాన్ని మాత్రం నేను కోల్పోలేదు. నా ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వస్తాను, వెళ్తాను. రేణుక శిలాప్రతిమలా నిల్చుండిపోయింది. భూమి ఆకాశం తలక్రిందులైనట్లు అనిపించింది ఆమెకు. శంకరం పలికిన ఒక్కొక్క మాట ఆమె హృదయాన్ని చితకపొడిచినట్లయింది. భర్త మాటలు కలిగించిన విభ్రాంతి నుండి ఆమె తేరుకునేసరికి శంకరం అక్కడ లేడు. కుప్పలా కూలిపోయింది రేణుక. అసలు రేణుక స్వభావంలో ఈ మధ్య కొంత మార్పు వచ్చింది. వివాహం కాకపూర్వం ఆమె మాటల్లో చేతల్లో ఒక రకమైన పెంకితనం, ధైర్యం కానవచ్చేవి. ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఏమైనా మాట్లాడితే నిర్మోహమాటంగా బాహాటంగా తన అభిప్రాయాన్ని తెలియచేసేది. అలాంటిది వివాహమై శంకరంతో ఈ ఊరు వచ్చేసి పేరింటి కాపురం పెట్టిన తర్వాత ఆమె అన్నిటికీ సర్దుకుపోయే తత్వాన్ని అలవాటు చేసుకోసాగింది. దీనికి ముఖ్యమైన కారణం శంకరంతో ఏం మాట్లాడితే అతను నొచ్చుకుంటాడో అనే బాధ. అసలే అతను తన తక్కువతనానికి బాధపడుతూ ప్రతిక్షణం ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో తన మనసును కష్టపెడుతున్నా, ఇక దానికి తోడు తనేమైనా అంటే మరింత మనస్తాపానికి గురవుతాడనే సహృదయత ఆమె తనలో పెంపొందించుకుంది. శంకరం అంత తీవ్రంగానూ కోపంగానూ మాట్లాడగా చూడటం రేణుకకు అదే మొదటిసారి. శంకరం తనను అర్థం చేసుకుంటాడని, తనలో ఏదైనా లోపమున్నా సర్ది చెప్పి అవసరమైతే తానే పరిస్థితులకు అనుకూలంగా మారి శాంతిని సుఖాన్ని సృష్టిస్తాడనే ఆశతో ఉన్న రేణుకకు శంకరంలోని పరివర్తన అవగాహన కాలేదు. ఎందుకలా మారిపోయాడు? అంతగా కోపం వచ్చే మాటలు తానేమన్నది? ఆఫీస్కి కొంచెం ముందుగా వెళ్ళాలి, త్వరగా స్నానాధికారులు ముగించుకోమని చెప్పటం తప్ప, ప్రొద్దున్నే బజార్లో పనేమిటని అడగటం తప్ప, తను నిరుద్యోగి అని పనిలేనివాడని చెప్పినట్లల్లా చేయవలసిన వాడనే అర్థాన్ని స్ఫురించే మాటలు తనేమన్నది గనక, ఆర్థిక స్వాతంత్రం వ్యక్తి స్వాతంత్రం లాంటి పెద్ద మాటలు ఎందుకు రావాలి? రేణుక జీవితంలో తొలిసారిగా ఆవేదన అనుభవించింది. హఠాత్తుగా రాత్రి జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది రేణుకకు. ఆర్థిక స్వాతంత్రం లేకపోవటం అంటే ఏమిటో ఇప్పుడు తెలిసింది ఆమెకు. అంత విచారంలోనూ ఆమెకు నవ్వు వచ్చింది. అడిగిన వస్తువు ఇవ్వలేదని మారం చేసే చిన్నపిల్లాడిలా కనిపించాడు శంకరం. తన చెల్లికి పంపడానికి డబ్బు ఇవ్వలేదనే కోపం అన్నమాట. 100 ఏమిటి, 200 పంపచ్చు, కానీ ఎవరికి వాళ్ళు ఉన్న దాంట్లోనే సర్దుబాటు చేసుకోవాలనే ఉద్దేశంతోనే కదా తాను ఇవ్వనంది. ఈరోజు మన దగ్గరుంది, ఇస్తాం. రేపు మరో అవసరం వస్తుంది, ఎవరిస్తారు? ఎవరో వచ్చి ఎన్నాళ్ళని ఆదుకుంటారు? ఆ ఇంగితం ఇచ్చేవాళ్ళకి పుచ్చుకునే వాళ్ళకి లేనప్పుడు మధ్యలో తనకెందుకు? ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది. భర్త రాగానే ఉన్న డబ్బంతా ఆయన చేతికి ఇవ్వాలని నిర్ణయించుకుంది రేణుక. అలా నిర్ణయించుకున్న తర్వాత ఆమె మనసు కుదుట పడింది. బజార్కని బయలుదేరిన శంకరానికి రాఘవయ్య గారు ఎదురయ్యారు. రాత్రి ఒకసారి వచ్చి వెళ్ళాడు పాపం. ఆయనకి డబ్బు అవసరంగా ఉందేమో.
తన జేబులో ఉన్న 20 రూపాయలు ఆయనకి ఇవ్వాలనిపించింది. జేబులో చేయి పెట్టాడు. బజార్కా బాబు, పద, నేను ఇప్పుడే వస్తాలే, కొంచెం అమ్మాయితో మాట్లాడి. అమ్మాయితో ఆయన మాట్లాడేదేమిటో తెలియదు. 20 రూపాయలు అద్దె కోసమేగా, అడిగితే నేనే ఇచ్చేవాణిగా. ఉద్యోగం లేని చవట వీడేమిస్తాడులే అనుకున్నారు కాబోలు రాఘవయ్య గారు. అతని అహం దెబ్బతింది. రాఘవయ్య గారు వెళ్ళిపోయారు. చెల్లెలికి డబ్బు పంపటం ఎలాగో అర్థం కాలేదు శంకరానికి. పంపకపోతే బాగుంటుందా, నోరు తెరిచి అడిగింది. ఉద్యోగం లేకపోయినా భార్య సంపాదన మీద ఆధారపడి ఉంటున్నా తన మాటకు విలువ లేకపోలేదని, స్వతంత్రంగా తను ఒక వ్యక్తిగా నిలబడగలని చెల్లెలికి తెలిసేలా చేయాలి. అందుకు ఆమె అడిగిన డబ్బును తప్పకుండా పంపి తీరాలి. కానీ ఎలా? అప్పుడే అటు వెళుతున్న గణపతి కనిపించాడు. గణపతి మొన్ననే బీఏ పూర్తి చేశాడు. డబ్బు కలవాడు, విలాస పురుషుడు. ఈ ఊరికి వచ్చిన కొద్ది రోజుల్లోనే తనకు మంచి స్నేహితుడయ్యాడు. అతగాన్ని అడిగితే డబ్బు సర్దకపోతాడా అనిపించింది శంకరానికి. గణపతి అని పిలిచాడు. గణపతి వెనుతిరిగి చూశాడు. హలో మిస్టర్ రేణుకా, హౌ డు యు డూ అన్నాడు శంకరం భుజం మీద చేయి వేస్తూ. అతని సంబోధనకు కృంగిపోయాడు శంకరం. తను మిస్టర్ రేణుకట, అంటే మిస్సెస్ రేణుకకు భర్త అన్నమాట. రేణుక భర్తగానే తనకు వ్యక్తిత్వం, శంకరంగా కాదు. తనని 1-2 సార్లు మిత్రులకు పరిచయం చేస్తూ శంకరం రేణుక గారి భర్త అని గణపతి చెప్పటం శంకరానికి గుర్తుకొచ్చింది. అలా పరిచయం చేయటంలోని ఆంతర్యమేమిటో ఇప్పుడు బోధపడింది శంకరానికి. తల కొట్టేసినంత పనైంది అతనికి. ఏమిటో, మోగనం పట్టేమేమిటి అన్నాడు గణపతి. శంకరం నవ్వబోయాడు. అంతలోనే నోము పట్టడానికి నేనేమైనా ఆడదానా అనిపించింది. రాబోయ్ కాఫీ త్రాగుదాం, మళ్ళీ గణపతే మాట్లాడాడు. శంకరం అనుసరించాడు. అలా మాట్లాడే గణపతిని డబ్బు అప్పుడగటం బాగుంటుందా, ఇంకా చులకనవుతానేమో అనిపించింది. అయినా తప్పదు, గణపతి మినహా తనను ఆదుకునే వాళ్ళెవరూ లేరు. కాఫీ సిప్ చేస్తూ నాకేదైనా ఉద్యోగం చూసి పెట్టబోయ్ అన్నాడు శంకరం. గణపతి ఆశ్చర్యంగా చూస్తూ, నీకా ఉద్యోగమా, ఏం మాటో ఏది? మీ ఆవిడకు ప్లాన్లు గీసి పెట్టడం, ఇంకేదైనా సహాయం చేయటం వంటి పార్ట్ టైం జాబులు చూడకపోయావు, పాతుకో పరుకో ఇచ్చునుగా అన్నాడు గణపతి. శంకరం సీరియస్గా అన్నాడు. గణపతి శంకరంలో ఏదో మార్పు వచ్చిందని గమనించాడు. వెంటనే సంభాషణ మారుస్తూ, ఇటీవల గుంటూరు జూట్ మిల్కు అప్లై చేసావు కదూ, ఏమైంది అన్నాడు. ఏమవుతుంది, ఏమీ కాలేదు. ఏమిటో నయ శంకరం, ఈ రోజుల్లో ఉద్యోగాలు గగనకుసుమాలైపోయాయంటే నమ్ము. చిన్న ఉద్యోగానికైనా పెద్ద రికమెండేషన్ కావాలి. అలాంటిది నీకు నాకు ఎవడిస్తాడు ఉద్యోగం? అయినా నీకు ఉద్యోగం చేసే అవసరం ఏమిటో? ఆ ప్రశ్నకు జవాబు వెంటనే చెప్పలేకపోయాడు శంకరం. చివరికి, ఉద్యోగం పురుష లక్షణం కదటోయ్ అన్నాడు నవ్వుతూ. భలే చెప్పావు, గణపతి పగలబడి నవ్వాడు. అదీగాక ఎన్నాళ్ళని ఈ విధంగా గడపటం, ఊరికే కూర్చోవటం నాకు విసుగెత్తుతోంది. ఆర్జన లేనప్పుడు ఆర్థిక స్వాతంత్రం ఏముంటుంది చెప్పు. గణపతి మౌనంగా విన్నాడు. గట్టిగా సిగరెట్ దమ్ములాగి, డబ్బేమైనా కావాలా అని అడిగాడు. తాను అడగకుండానే గణపతి తన అవసరాన్ని గుర్తించినందుకు శంకరానికి ఆశ్చర్యం ఆనందం రెండూ కలిగాయి. నువ్వైనా ఎన్నాళ్ళని ఆదుకుంటావు బ్రదర్, ఎటో చూస్తూ అన్నాడు శంకరం. అఘోరించవులేవోయ్, ఎంత కావాలి? 200 చాలా అన్నాడు గణపతి జేబులో నుంచి పర్స్ తీస్తూ. అబ్బే, 100 చాలోయ్ మామాటంగా అన్నాడు శంకరం. ఉంచు, ఎక్కువ కావులే. శంకరం 20 పదుల్ని లెక్క పెట్టుకుని జేబులో దాచుకున్నాడు. అంతవరకు జటిలంగా కనబడ్డ అతని సమస్య తీరిపోయినట్లయింది. మిత్రునికి కృతజ్ఞత తెలుపుకుని ఇంటికి బయలుదేరాడు. అతనికి వెనుకగా గణపతి సన్నగా నవ్వటం శంకరం గమనించనే లేదు. శంకరం దారిలో పోస్టాఫీస్ దగ్గర ఆగి చెల్లెలికి 100 రూపాయలు మనీ ఆర్డర్ పంపి ఇల్లు చేరుకునేసరికి రేణుక ఆఫీస్కి వెళ్ళింది. డూప్లికేట్ కీతో తాళం తీసి లోపలికి వెళ్ళాడు. రేణుక భోంచేసినట్లు కనిపించలేదు. వండిన అన్నం గిన్నె నిండుగానే ఉంది. కూర ఏమి చేసినట్టు లేదు. అన్నం మాడి ఉంది. వంట కూడా పూర్తి చేయకుండా రేణుక వెళ్ళిపోవటం అతని కోపాన్ని రెచ్చగొట్టింది. కోపాన్ని మించి ఆకలి ప్రజ్వరిల్లుతోంది. తను ఎలాగూ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి, చేసే పనేమీ ఉండదు కాబట్టి, ఆ మాత్రం కూర చేసుకోలేడా అనుకుంది కాబోలు. ఇది వరకు 1-2 సార్లు ఉదయాన్నే ఏదో పని మీద రేణుక వెళ్ళవలసి వచ్చినప్పుడు తనే అన్నం వండి కూర చేశాడు. అలాగే ఇవాళ కూడా చేసుకుంటాడులేమనుకుందేమో. శంకరం చివాలను లేచాడు. హోటల్కి వెళ్ళి భోంచేద్దామనుకున్నాడు. బయలుదేరాడు. రేణుక ఇంటికి వచ్చేసరికి రాత్రి 8 గంటలైంది.
వరండాలో ఈజీ చైర్లో పడుకుని ఏదో పుస్తకం చదువుతున్నాడు శంకరం. రేణుక రాక గమనించినట్లే కూర్చున్నాడు. రేణుక లోపలికెళ్ళింది. ప్రొద్దున తను వండిన అన్నపు గిన్నె అలాగే ఉంది. తనలాగే భర్త కూడా ఇంట్లో భోంచేయలేదని, హోటల్లో భోంచేసి ఉంటాడని అనుకుంది. త్వర త్వరగా స్నానం చేసి వంట చేసింది. భోంచేద్దాను రండి అని పిలిచింది భర్తను ఉద్దేశించి. నాకు అక్కర్లేదు శంకరం సమాధానం. ఎందుకని? ఆకలి లేదు. భర్త రాత్రి జరిగిన సంఘటనను ఇంకా మనసులోనే ఉంచుకుని ఆకలి లేదంటూ అన్నం మానటం, మాట్లాడకపోవటం రేణుకకు నచ్చలేదు. ఈ విధంగా ఎన్నాళ్ళని తనను సాధించటం, చివరికి తాను సాధించేదేమిటి? ఆమెకు కోపం దుఃఖం ఒక్కసారిగా ముంచుకొచ్చాయి. మీకు ఆకలి ఎందుకు లేదో నాకు తెలుసు, దుఃఖాన్ని ఆపుకుంటూ అంది. నీకు తెలిసినా తెలియకపోయినా నాకు ఒరిగేదేమీ లేదు. రేణుక విసవిస లోపలికి నడిచింది. పెట్టి తెరిచి డబ్బున్న పర్సును తెచ్చి ఇదిగో అంది. శంకరం తలెత్తాడు. రేణుక చేతిలోని పర్సును చూశాడు. ఎందుకు? ఇందుకేగా మీ కోపమంతా, తీసుకోండి. నాకు కావాల్సి వచ్చినప్పుడు మీరే ఇద్దరు కానీ. నాకేమీ అక్కర్లేదు. నువ్వు సంపాదించుకున్న డబ్బు నాకివ్వడం ఎందుకు? తాను ఇన్నాళ్ళు ఖర్చు పెడుతున్న డబ్బు ఎక్కడిదో. ఈ అభిమానం ఇన్నాళ్ళు ఏమైంది? ఆ మాట అడిగితే జవాబు చెప్పగలడా? పెదవుల దాకా వచ్చింది. అయినా అనలేకపోయింది. ఎందుకు నన్ను ఇలా వేధిస్తారు అంది. నిన్ను నేనేం వేధించడం లేదు. ఉద్యోగం చేస్తున్నావు, సంపాదించుకుంటున్నావు, ఖర్చు పెట్టుకుంటున్నావు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు. నీ మీద అధికారం చలాయించడానికి నేనెవరిని? ఆర్జన లేని అసమర్థుణ్ణి. ఎవరన్నారా మాట? వేరే అనాలా? చిచి, నిన్నని లాభం ఏమిటి? నా కంటిని నేనే పొడుచుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకోవటంలో ఎంత పొరపాటు చేశానో ఇప్పుడు తెలిసి వస్తుంది. భర్త మాటలు అమితంగా బాధించాయి ఆమెను. అవమానంతో కృంగిపోయింది. ఆ మాటకు ఏ స్త్రీ బాధపడదు? ఆమెలోని అభిమానం దెబ్బతిన్న పాములా పడగవిప్పింది. అది నేననవలసిన మాట అనేసి గిరుక్కున తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. రేణుక అలా అంటుందని ఊహించని శంకరం విస్తుపోయాడు. ఆ మాట నిజమే. చక్కని హోదాగల ఉద్యోగం చేసుకుంటూ తనకంటే చదువులోనూ సంపదలోనూ తక్కువైన నిరుద్యోగిని పెళ్లి చేసుకోవడానికి ఏ స్త్రీ ఇష్టపడుతుంది? కానీ రేణుక తనను పెళ్లి చేసుకోవడానికి సందేహించనే లేదు. ఎందువల్ల? తను సందేహించి మాత్రం ఏం చేయగలిగాడు? మరి ఇప్పుడు ఇలాంటి కలతలు వస్తే ఆశ్చర్యపడటం తెలివి తక్కువే. తెలుసో తెలియకో ఒక తప్పు చేసినప్పుడు గతాన్ని తలుచుకుని చింతిస్తూ కూర్చునే కంటే పరిస్థితులతో రాజీపడటం సబబేమో. ఈ వాతావరణం మారి మళ్ళీ పరిస్థితులు చక్కబడాలంటే తనకొక్కటే మార్గం కనిపిస్తోంది. అలా ఆలోచిస్తూనే నిద్రపోయాడు శంకరం. ఆ మన్నాడు తెల్లవారుతూనే శంకరం ప్రయాణమయ్యాడు. ఎక్కడికి వెళుతున్నది, మళ్ళీ ఎప్పుడు వచ్చేది ఏమీ చెప్పలేదు రేణుకకు. అసలు ఎందుకు వెళ్తున్నది తెలియదు ఆమెకు. ఆమె అడగనూ లేదు. హ్యాండ్ బ్యాగ్లో తన బట్టలన్నింటినీ సర్దుకొని రిక్షాను పిలిచాడు. రేణుక ఇక ఉండబట్టలేకపోయింది. ప్రయాణమై వెళ్ళేవాళ్ళని ఎక్కడికని అడగకూడదంటారు. ఒకవేళ తన మీద కోపంతోనే ఎక్కడికైనా వెళ్తున్నారేమో అని అనిపించింది. ప్రయాణం ఎందాక? నీకు అనవసరం, విసురుగా సమాధానం చెప్పాడు శంకరం. రిక్షా కదిలిపోతుంటే చూపు అందిన వరకు చూస్తూనే నిల్చుంది రేణుక. అకారణంగా భర్తకు తన మీద కోపం రావటం, అనుకోని పరిణామాలు ఒకదాని తర్వాత మరొకటి ఇలా సంభవించటం ఆమెకు ఆశ్చర్యాన్ని దుఃఖాన్ని కలిగించాయి. ఒకవేళ గుడివాడలో తన చెల్లెల దగ్గరికి ఏమైనా వెళ్తాడా, లేక మరెక్కడికైనా వెళ్తాడా? ఎప్పుడొస్తాడు? ఈ వియోగం శాశ్వతం కాదు కదా. ఏమిటి కుశంకలు, సందేహాలు? పిచ్చిపిల్ల, రేణుక మనసు హెచ్చరించింది. ఇన్నాళ్ళకి మాలతి కోరిక నెరవేరింది. మనల్ని వదిలి వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉన్నా తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్తున్నందుకు ఆనందంగా ఉంది. ఏం మాలతి, మమ్మల్ని మర్చిపోవు కదూ? రఘు మాలతిని చూస్తూ అడిగాడు. మీ ఒక్కళ్ళని మర్చిపోతాను అంది మాలతి నవ్వుతూ. అమ్మాయి స్నేహంతో నీకు కొంచెం నలుగురిలో మాట్లాడే ధైర్యం వచ్చిందే మాలతి అంది సౌభాగ్యమ్మ. రఘు, లక్ష్మి, మాలతి నవ్వారు. భలేవారండి పిన్నిగారు. సహవాస దోషం రేణు ఉండగా వంటపట్టకపోయినా అది వెళ్ళిన తర్వాత అబ్బింది. ఇప్పుడు పర్వాలేదు రండి అంది మాలతి. సౌభాగ్యమ్మకు రేణుక గుర్తుకొచ్చింది. ఆమె ముఖం మీద విచార రేఖలు లీలగా కదిలాయి. ఏమిటోనమ్మా, అది మేమెన్ని చెప్పినా ఊరు కాని ఊళ్ళో ఏం అవస్థలు పడుతోందో. వెళ్ళి 2 నెలలు అయ్యాక రాసింది ఒక ఉత్తరం. ఉత్తరాల సంగతి అలా ఉంచు. రేణుక తనకొచ్చే జీతంతో ఎలా గడుపుకొస్తుందో అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కార్లలో తిరుగుతూ కాలానికి సరదాగా గడిపేది. ఇప్పుడు సంసార భారంతో
ఏం సతమతమవుతోందో అర్థం కావటం లేదు. రఘు విచారంగా అన్నాడు, వదిన పద్ధతులన్నీ అంతే. పరిస్థితులకి పరిసరాలకి అనుగుణంగా మసలుకోవటం ఆవిడికి బాగా తెలుసు. లక్ష్మి అంది, ఏమైనా రేణుక చేసింది మంచి పని కాదనే అనిపిస్తూ ఉంటుంది నాకు. మాలతి అంది, ఏమిటది? సౌభాగ్యం అడిగింది. ఒక క్షణం తటపటాయించి చెప్పింది మాలతి, అదే ఆ శంకరం గారిని వివాహం ఆట. రఘు ఆవేశంగా అరిచాడు, మాలతి ఆ మాటని మాత్రం మళ్ళీ అనుకు. రేణుక మనస్ఫూర్తిగా శంకరాన్ని ప్రేమించి వివాహం చేసుకుంది. అవునే మాలతి, అమ్మాయికి మొహమాటమేమీ లేదు. దానికి ఇష్టం లేకుంటే నిర్భయంగా చెప్పేసేది. సౌభాగ్యం అన్నది అది నిజమేనండి. అది ఆయన గారిని ఎంతగా ప్రేమించినా అలాంటి దాంపత్యంలో పొరుపులు రాకుండా ఉండవనేది నేననే సత్యం. జనరల్గా అన్నానే కానీ రేణు ఏదో బాధపడుతుందని కాదు నేను చెప్పేది. విషయం మారుస్తూ అడిగింది లక్ష్మి, ఇంతకీ నీ ప్రయాణం ఎప్పుడు మాలతి? రేపు రాత్రికి బయలుదేరతాను. రేణుకి కూడా ఇవాళే లెటర్ రాశాను. అయితే నీకు ఇక ఈ స్వయంపాకం నడక తప్పిపోతాయన్నమాట. మీ నాన్నగారికి కారున్నదన్నావు కదూ, రఘు అడిగాడు నవ్వుతూ. ఎంత, మీ అంత గొప్పవాళ్ళం కాకపోయినా మా నాన్న సీటీఓ అంది మాలతి. అంతా నవ్వుకున్నారు. సౌభాగ్యం అంది, త్వరలో పెళ్లి భోజనాలకి ఆహ్వానించవే పిల్ల, అలాగన్నా మీ గుంటూరు చూసొస్తాను. పోండి పిన్ని గారు అని సిగ్గుపడింది మాలతి. మరికొంతసేపటికి అందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది మాలతి. శంకరం గుంటూరు చేరాడు. చిన్ననాటి స్నేహితుడు ఒకడు అక్కడ ఒక కాలేజీలో క్లర్క్గా ఉద్యోగం చేస్తున్నాడు. అతని గదిలో దిగాడు. మొట్టమొదటగా అక్కడ జూట్ మిల్లో ఉద్యోగాల విషయం విచారించాడు. ఇప్పుడేమీ ఖాళీలు లేవని, ఒకటి రెండు నెలల్లో ఖాళీలు రావచ్చని చెప్పారు. అప్పటి వరకు అక్కడే ఉందామనుకున్నాడు శంకరం. తను బీఏ ఎంఏ చదవకపోవచ్చు కానీ నిరక్షర కుక్షి కాదు కదా, ఎలాగైనా సరే ఏదో ఒక ఉద్యోగాన్ని సంపాదించాలని, ఒకరి మీద ఆధారపడకుండా జీవితాన్ని గడుపుకునే ఆదరణను వెతుక్కోవాలని, అప్పటి వరకు ఇంటికి వెళ్ళకూడదని తీర్మానించుకున్నాడు. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో పేరును నమోదు చేయించాడు. తన వ్యాపార అనుభవాన్ని, తెలిసిన మెళుకువల్ని ప్రత్యేకించి మిల్లు అధికారులకు స్వయానా చెప్పుకున్నాడు. అతని శ్రమ వృధా పోలేదు. అధికారులు శంకరం చెప్పినవన్నీ ఆలకించి ఖాళీ రాగానే ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేశారు. అప్పటి వరకు జరగటం ఎలా అన్నదే ఇప్పుడు సమస్య అయింది. రెండు మూడు దుకాణాలలో పద్దులు రాయడానికి ఒప్పుకున్నాడు. ప్రొద్దుట పూట రెండు ట్యూషన్లు ఏర్పరచుకున్నాడు. తన ఒక్కడికి అయ్యే ఖర్చుకు సరిపడా ఆదాయం చేతికందవచ్చు. ఒక నెల గడిచింది. ఆ రోజు సాయంత్రం కొట్లో కూర్చుని పద్దులు రాసుకుంటూ ఉన్నాడు శంకరం. ఇంతలో ఎవరిదో పరిచయమైన గొంతు వినిపించింది కౌంటర్ దగ్గర. షిఫాన్ చీరలు 10 రకాలు చూపించమంటోంది ఆ యువతి. ఆవిడకు చీరలు చూపించడానికి గుమాస్తాలంతా వినయంగా అటూ ఇటూ మసలుతూ కొట్లో ఉన్న నాణ్యమైన చీరల్ని ఆమె ముందు పడేస్తున్నారు. షావుకారు గారు స్వయంగా ఆవిడ వద్దకు వెళ్ళి నిల్చుని గుమాస్తాల మీద అజమాయిషి చేస్తున్నాడు. శంకరం తలెత్తి ఆ వైపు చూశాడు. మాలతి, మాలతిని చూసి ముఖం తప్పించాలనే ఉద్దేశంతో వంగి పుస్తకంలో తలదూర్చాడు శంకరం. ఇదంతా గమనించింది మాలతి. శంకరం గారు, మాలతి పిలిచింది ఉత్సాహంగా. శంకరం యువతలకి రాక తప్పలేదు. ఇక్కడున్నారేమిటి? జవాబు ఏం చెప్పాలో తోచలేదు శంకరానికి. మీరిక్కడికి ఎప్పుడు వచ్చారు? ఎదురు ప్రశ్న వేశాడు. నాకు ఈ ఊరు ట్రాన్స్ఫర్ అయింది, వచ్చి 4 రోజులు కావస్తుంది. మీరిక్కడేం చేస్తున్నారు? అదంతా తర్వాత చెప్తాను. మీ అడ్రస్ ఇవ్వండి, మీ ఇంటికి వచ్చి అన్ని విషయాలు మాట్లాడతాను అన్నాడు. మాలతి అర్థం కానట్టుగా చూస్తూ అతనికి అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయింది. తప్పకుండా రండి రేపు అని చెప్తూ శంకరం మాలతితో మాట్లాడుతున్నంతసేపు షావుకారు గుమాస్తాలు గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయారు. అమ్మాయి గారు మీకు ఎలా తెలుసు? షావుకారు మొదటిసారిగా గౌరవ వచన ప్రయోగం చేశాడు. కొంచెం పరిచయం ఉందిలేండి, తేలిగ్గా అనేశాడు శంకరం. శంకరానికి ఆ తర్వాత తెలిసింది మాలతి తండ్రి సీటీఓ అని. రేణుకకు దిగులు భయము ఎక్కువయ్యాయి. భర్త ఎక్కడికి వెళ్ళింది అంతూ తెలియలేదు. ఇక రాడేమోననే భయం కలుగుతోంది. ఏమిటి పరీక్ష తనకు? ఎందుకు ఈ శిక్ష? తనేం తప్పు చేసింది? ఇప్పుడు తనేం చేయాలి? ఎవరైనా సలహా చెప్పేవాళ్ళుంటే బాగుండుననిపించింది. ఎవరున్నారు? ఎవరిని అడుగుతుంది? ఏం సలహా అడగగలదు? ఇప్పటికే కొంతమంది అనుమానిస్తున్నారు భర్త దేశం మీద పోయాడని. సన్నిహితులైన స్నేహితులు అడిగినప్పుడు మాత్రం తానేదో సర్ది చెప్తోంది. అయినా వాళ్ళు చేసే ఊహాగానాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు.
భయాందోళనలతో కొట్టుమిట్టాడుతూ కర్తవ్యం తెలియక కలవరపడుతున్న సమయంలో మాలతి రాసిన ఉత్తరం రేణుకకు ధైర్యాన్ని కలిగించింది. రేణు, నీకు ఉత్తరం రాద్దామని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ రాయలేకపోయాను. ముఖ్యమైన సంగతి నీకు సంబంధించింది తెలియచేయాలని ఈ జాబు రాస్తున్నాను. మీ వారు నాకు ఈ ఊళ్ళో ఒక బట్టల కొట్లో తారసపడ్డారు. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఏం చేస్తున్నారు అని ప్రశ్నించాను. సమాధానం చెప్పకుండా తప్పించుకుని ఇంటికి వస్తానని అడ్రస్ తీసుకున్నారు. అంతే, అంతులేరు. ఆ తర్వాత విచారిస్తే ఆ బట్టల కొట్లో వారు గుమాస్తాగా ఉంటున్నట్టు తెలిసింది. నేను కల్పించిన మర్నాడు ఆ కొట్లో కొలువు మానేశారట. ఎక్కడుంటున్నది తెలియదు, తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. రేణు, ఇదంతా నాకేమీ అర్థం కావటం లేదు, అంతా మిస్టరీగా కనబడుతోంది. ఏం జరిగింది? కలతలు రేగాయా, స్పర్ధలు కలిగాయా? ఆయన ఈ ముష్టి ఉద్యోగాల కోసం ఎందుకు నిన్ను వదిలి వచ్చేసినట్లు? ఆయనకు కలిగిన కష్టమేమిటి? నా ప్రశ్నలకు సరైన నిజమైన సమాధానాలు చెప్పకపోయావో మన స్నేహ భాండం బ్రద్దలవుతుంది. వెంటనే జవాబు రాయి. నీ మాలతి. రేణుకకు ఏడుపొచ్చినంత పనైంది. భర్త మీద కోపం వచ్చింది. ఎక్కడో ఊరు కాని ఊళ్ళో ఎవరో షావుకారు వద్ద పద్దులు రాసుకోవాల్సిన దుర్గతి తనకెందుకు అసలు? నలుగురిలో ఎంత అవమానం! మాలతికి జవాబేమని రాయటం? పోనీ తను వెళ్ళి భర్తను బ్రతిమలాడి కాళ్లావేళ్లా పడి ఒప్పించి ఇంటికి తీసుకువస్తే లాభం లేదు, తన ప్రయత్నం ఫలించదు. అభిమానం అడ్డు వచ్చి ఇంకా తనను నిందించవచ్చు. ఆ అభిమానంతోనే కదా అసలు తనను విడిచి వెళ్ళింది. చాలాసేపు ఆలోచించిన మీదట రేణుకకు ఒక ఆలోచన తోచింది. కారు మేఘాల్ని చీల్చుకొచ్చే మెరుపు తీవల పెదవుల మీద చిరునవ్వు తళుక్కుమంది. లెటర్ ప్యాడ్ తీసి కలం తెరిచింది. లెటర్ రాసేసింది. రాసిన ఉత్తరాన్ని మరోసారి చదువుకుని సంతృప్తిగా నిట్టూర్చి కవర్లో పెట్టి పక్కకు తిరిగిన రేణుకకు వేణుమాధవ్ రాక అమితమైన ఆశ్చర్యాన్ని కల్పించింది.